వెల్కమ్ బ్యాక్. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై రగులుతున్న వివాదం పార్లమెంట్ లో కూడా ప్రతిధ్వనిస్తోంది. ఎప్పుడా మూసేసిన కేసును తిరగదోడి ఎన్డీఏ తమపై కక్ష సాధిస్తోందని కాంగ్రెస్ వాదిస్తుంటే, అసలు ఓ ప్రైవేట్ కేసుకి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందని సర్కారు సమాధానమిస్తోంది. ఇంతకీ ఈ కేసులో ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి? ఇది నిజంగా కక్ష సాధింపు చర్యేనా లేక చట్టం తన పని తాను చేసుకుపోతుందా? నేషనల్ హెరాల్డ్ కేసులో సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణల పరంపర అక్కడితో ఆగలేదు. రాజకీయ పార్టీ ఫండ్ను వ్యాపార అవసరాలకు అప్పుగా ఇవ్వడం కాంగ్రెస్ చేసిన మొదటి తప్పు అంటున్నారు. 761 మంది షేర్ హోల్డర్లున్న ది అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అప్పులు తీర్చే బాధ్యతను యంగ్ ఇండియన్ అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇవ్వడం రెండో తప్పు అంటున్నారు. ఇక యంగ్ ఇండియా ఆ అప్పు తీర్చినందుకు నేషనల్ హెరాల్డ్లో 99% వాటాను ఎలా దక్కించుకుంటుందని విమర్శిస్తున్నారు. అంతేకాదు, 5,000 కోట్ల ఆస్తులున్న సంస్థ కేవలం 90 కోట్ల రూపాయల అప్పును తీర్చలేక తన ఆస్తులన్నీ వేరే సంస్థకి కట్టబెట్టిందంటే దీని వెనుక ఎన్నో అనుమానాలున్నాయంటున్నారు సుబ్రహ్మణ్య స్వామి. 2,000 కోట్ల విలువ కలిగినటువంటి ఆస్తులను ఒక కంపెనీలో అంతవరకు ఉన్నటువంటి వాటాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1% వాటాకి పరిమితం అయిపోయి కొత్తగా వచ్చినటువంటి ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మిగతా వాళ్ళు ఆస్కార్ ఫెర్నాయిజు, మోతిలాల్ వోరాకి సంబంధించినటువంటి సెక్షన్ 8 కంపెనీ ఏదైతే ఉందో, సెక్షన్ 25 కంపెనీ, ఆ కంపెనీ 99% వాటాదారులు. అంటే దీంట్లో కంట్రోల్ మొత్తం ఇండైరెక్ట్గా వీళ్ళు 99% షేర్ హోల్డర్స్ వీళ్ళు ఉన్నారు కాబట్టి యంగ్ ఇండియన్స్తో నియంత్రింపబడుతుంది. ఇప్పుడు ఏ చేయాలన్నది ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ యంగ్ ఇండియన్స్ చేతిలోకి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. అంటే ఇది ఒక బ్యాక్డోర్ దాంట్లో చేశారు. ఇందులో ఏంటంటే లాట్ ఆఫ్ వయలేషన్స్ ఉన్నట్టుగా సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. అయితే ఈ వాదనల్ని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ది అసోసియేట్ జర్నల్ లిమిటెడ్, యంగ్ ఇండియన్ అన్నవి రెండు కాంగ్రెస్ కంపెనీలే అని చెప్పుకొస్తున్నారు. అలాంటప్పుడు ఒక సంస్థలో డబ్బును మరో సంస్థలోకి మళ్లిస్తే అవకతవకలకు ఆస్కారమే ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఆ రెండింటిని మొదటి నుంచి నడిపిస్తోంది కాంగ్రెస్ పార్టీయే అన్నది వారి వాదన. ఇదొకటే కాదు, యంగ్ ఇండియన్ అన్నది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి దీనికి ఆదాయం రాదు. అంటే దీనికి ఎంత ఆస్తున్నా అందులో 1 రూపాయి కూడా ఎవరు తీసుకోలేరు, మరొకరికి ఇవ్వలేరు. అలాంటప్పుడు దీనిలో అవకతవకలు జరిగాయని ఎలా చెప్తారన్నది సోనియా గాంధీ వాదన. మొత్తంగా ఇదంతా బీజేపీ కక్ష సాధింపు చర్య అన్నది సోనియా విమర్శ. కేవలం ఇందుకోసమే ఈడీ గతంలో మూసేసిన కేసును రీఓపెన్ చేయించారని, ఉన్న ఈడీని రాత్రికి రాత్రే బదిలీ చేయించి కొత్త ఈడీని నియమించారని విమర్శించింది. కేవలం అధికారంలో ఉన్నారు కాబట్టి తమపై కక్ష సాధింపు చర్యలకు బీజేపీ పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు గట్టిగా విమర్శిస్తున్నారు. సోనియా విమర్శలపై ఎన్డీఏ పాలకులతో పాటు పిటిషన్దారుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా స్పందించారు. యంగ్ ఇండియన్ పేరుకు మాత్రమే నాన్ ప్రాఫిటబుల్ సంస్థ అని, వాస్తవానికి ఆ సంస్థ లక్నోలో దక్కించుకున్న భూముల్ని పత్రికల కోసం కాకుండా పాస్పోర్ట్ కార్యాలయానికి అద్దెకిచ్చింది. దాని నుంచి ఆ సంస్థకు లక్షల్లో ఆదాయం వస్తోంది. ఆ ఒక్క స్థలాన్నే కాదు, అన్ని ఆస్తుల్ని ఇదే కౌలో అద్దెకిచ్చి భారీగా ఆదాయం సమకూర్చుకుంటోంది. అలాంటప్పుడు ఇది నాన్ ప్రాఫిటబుల్ సంస్థగా ఎలా చెప్పుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో యంగ్ ఇండియన్ సంస్థను లిక్విడేట్ చేసి అమ్మకానికి పెడితే అప్పుడు ఆ వచ్చే మొత్తంలో 76% సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకే చెందుతుందనేది సుబ్రహ్మణ్య స్వామి వాదన. నేషనల్ హెరాల్డ్ కేసులో తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్న వాదనల్ని బీజేపీ నేతలు కొట్టిపారేశారు. అసలు ఈ కేసుకి ప్రభుత్వానికి సంబంధమే లేదంటోంది ఎన్డీఏ. నిజానికి ఈ వ్యవహారం 2012 కాంగ్రెస్ హయాంలోనే బయటకొచ్చిందని, సుబ్రహ్మణ్య స్వామి అనే ప్రైవేటు వ్యక్తి వేసిన పిటిషన్కి కోర్టులు స్పందించాయి తప్ప ఇందులో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదని సమాధానమిచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఇక ఈడీ మార్పులో కూడా ప్రభుత్వానికి సంబంధం లేదని, అప్పటికున్న ఈడీ 2 బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నందున అతన్ని 1 బాధ్యతకే పరిమితం చేయడం కోసం బదిలీ చేశారు తప్ప ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదన్నది ప్రభుత్వ వాదన. దాని డ్యూటీ కోర్టులు, ఢిల్లీ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటే దాని గురించి పొలిటికల్ అజిటేషన్ చేయడం అంటే అర్థం లేదు. ఎందుకు అంటే ఆ పొలిటికల్ అజిటేషన్ కూడా ఎందుకు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? వీళ్ళిద్దరిని ప్రొటెక్ట్ చేయాలి. వీళ్ళు తప్పు చేయకుండా ఉన్నారో తప్పు చేశారో అనేది కోర్టులో తేలాలి. మేము తప్పు చేయలేదు కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేయడానికి పార్లమెంటును స్తంభింపజేయడం అంటే మొదటి దుర్మార్గం ఎక్కడంటే పార్లమెంటును దుర్వినియోగపరచడం. రెండో దుర్మార్గం ఏంటంటే ఈ ఆస్తులను
కంపెనీల మోసాలు చేసి కంపెనీల ఆస్తులు కంపెనీ నేషనల్ హెరాల్డ్ ఆస్తులు 2,000 కోట్ల రూపాయల ఆస్తులు స్వప్రయోజనాలకు తమ యొక్క పదవిని తమ యొక్క వాడుకోవడం అసలు ఈ కేసులో ఈడీ ఎంతవరకు ప్రాసెస్ కూడా మొదలు పెట్టలేదని గుర్తు చేస్తోంది కనీసం నిందితులకు ఈడీ ఒక్క సమన్ కానీ షోకాజ్ నోటీస్ కానీ జారీ చేయలేదన్నది ప్రభుత్వ వాదన ఒక ప్రైవేట్ వ్యక్తి వేసిన పిటిషన్ను పరిశీలించిన ట్రయల్ కోర్టు ప్రైమాఫిసి కింద నిందితుల్ని కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది వాళ్లకు కుదరకపోతే కేసును డిసెంబర్ 19కి వాయిదా వేసి ఆ రోజు కోర్టుకు రమ్మంది కాంగ్రెస్ నేతలు దాన్ని హైకోర్టులో సవాల్ చేసినా వర్కౌట్ కాలేదు వీరుంటే వాళ్ళు సుప్రీంకోర్టులో తేల్చుకోవాలి లేదా ట్రయల్ కోర్టులో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి తప్ప దీన్ని కక్ష సాధింపు చర్యగా చూపించి ఏ సంబంధం లేని ప్రభుత్వంపై నెపాన్ని నెట్టేయడం సబబు కాదని దాన్ని అడ్డం పెట్టుకుని సభలో గందరగోళం సృష్టించడం కరెక్ట్ కాదని వాదిస్తోంది ఇక బీహార్ విజయంతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ప్రభుత్వం మీద పైచేయి సాధించాలన్న ధోరణిలో వెళుతోంది ఇందుకోసం పార్లమెంటును వేదికగా చేసుకుందని ఇప్పటికిప్పుడు కోర్టులో తమ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఇలా రాద్ధాంతం చేసి బయటపడాలన్న ఆలోచనలో ఉందన్న విమర్శలు లేకపోలేదు ఓవరాల్గా ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ కేసును అడ్డం పెట్టుకుని జీఎస్టీ బిల్లును నెగ్గించాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు విమర్శలున్నాయి ఇప్పటికే జీఎస్టీ బిల్లు మీద జనతా పరివార్లో ఉన్న చాలా ప్రాంతీయ పార్టీలు అనుకూలంగా ఉన్నాయి ఇలాంటి టైంలో కాంగ్రెస్ను ఒంటరి చేయడం ద్వారా ఒత్తిడి పెంచితే ఆ పార్టీ జీఎస్టీ బిల్లులో పెట్టిన 3 సవరణల అడ్డును తొలగించుకోవాలని చూస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఎవరి వ్యూహాలు వారివే కానీ ఇందులో లోగుట్టు మాత్రం పెరుమాళ్లకే ఇరుక ఇది వరల్డ్ స్టోరీ బోర్డ్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే